భారతీయ సినిమాకు తిరిగి స్వాగతం. వచ్చిన తర్వాత షాజీ కరుణ్ సినిమాల అన్వేషణలో మద్రాస్కు వెళ్లి అక్కడే రెండేళ్లు గడిపాడు. తను కలగంటున్న సినిమాకి మద్రాస్లోని సినిమాలకు పొంతన కుదరకపోవడంతో 1976 లో తిరువనంతపురానికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలోనే షాజీకి మలయాళ సినిమా లెజెండ్ దర్శకుడు జి అరవిందంతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఆ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమాగా రూపుదిద్దుకుంది. అదే కాంచన సీత. ఇన్నాళ్ళు తను కన్న కల మదనపడుతున్న తెర రూపం అదే అని షాజీకి అనుభవమైంది. ఆ తర్వాత ఆయన మలయాళ సమాంతర చిత్రాల దర్శకులైన కేజీ జార్జ్, ఎంటీ వాసుదేవ నాయర్ వంటి వారి చిత్రాలకు సినిమా ఆటోగ్రఫీని అందించారు. అలా సినిమా ఆటోగ్రాఫర్గా దాదాపు 10 సినిమాలకు పనిచేశారు. కుమ్మట్టి, ఎస్తపన్, పోక్కు, చిదంబరం, ఒరిడాత్తు, మారట్టం వంటివి అందులో ప్రముఖమైనవి. అరవిందన్ దర్శకత్వంలో 1978లో వచ్చిన తంపు సినిమా షాజీలో కొత్త ఆలోచనలకు బీజం వేసింది. కథ, కథనం, వస్తువు, చిత్రీకరణ, నేపథ్యం ఎంపిక వంటి విషయాల్లో ఈ సినిమా షాజీకి ఓ గైడ్లా నిలిచింది. ఆ తర్వాత షాజీ స్వయంగా దర్శకత్వం వైపు దృష్టి సారించడానికి ఈ సినిమానే ప్రేరణనిచ్చింది. పైగా బ్లాక్ అండ్ వైట్లో తీసిన ఈ సినిమాకి అద్భుతమైన ఫోటోగ్రఫీని అందించినందుకు షాజీ కరుణ్కు జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమా ఆటోగ్రఫర్ అవార్డు లభించింది. షాజీ కరుణ్ కాంచన సీతకు కేరళ రాష్ట్ర ఉత్తమ సినిమా ఆటోగ్రఫర్ అవార్డును అందుకున్నారు. కానీ తంపుతో షాజీ చిత్రీకరణకు, సృజనాత్మకతకు దేశవ్యాప్త విజయం లభించింది. తంపు అంటే సర్కస్ గుడారం అని అర్థం. ఓ మార్మూల పల్లెటూళ్ళలోకి సర్కస్ రావడమే ఆ సినిమా కథాంశం. సర్కస్ రావడానికి ముందు, వచ్చిన తర్వాత, సర్కస్ ఉన్నకాలం, ఈ మూడు దశలను గ్రామీణుల కోణంలోంచి, వారి భావోద్వేగాల్లోంచి ఆవిష్కరించిన ఈ సినిమా షాజీ ఆలోచనా ధోరణి, సృజనాత్మకతను మాత్రమే కాదు ఆయన జీవన తాత్వికతకు అద్దం పట్టింది. ఈ తాత్వికతే తర్వాత ఆయన నిర్దేశకత్వం వహించిన సినిమాల్లో అంతఃసూత్రంగా నిలిచింది. సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్న కాలంలోనే షాజీ తన మనసుకు నచ్చిన అంశాలతో డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్లను తీశాడు. డైరెక్టర్గా మారిన తర్వాత సైతం తనకు దొరికిన సమయంలోనే చూడచక్కని షార్ట్ ఫిలిమ్స్ను తెరకెక్కించాడు. షాజీ కరుణ్ తీసిన షార్ట్ ఫిలిమ్స్లో వైల్డ్ లైఫ్ ఆఫ్ కేరళ, కేరళ కార్నివాల్, కన్నికల్, భావం, ఫైన్ బ్యాలెన్స్, వెయిటింగ్ వంటివి చెప్పుకోదగినవి. ఇవే కాక ప్రఖ్యాత దర్శకుడు, తనకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి జి అరవిందన్పై 2000లో తీసిన డాక్యుమెంటరీ ఓ కళాఖండంగా మిగిలిపోయింది. ఈ డాక్యుమెంటరీని సత్యజిత్రే తీసిన టాగూర్ డాక్యుమెంటరీతో పోల్చిన సందర్భాలు ఉన్నాయి. '1996లో షాజీ తీసిన షార్ట్ ఫిలిం శామ్స్ విజన్ జాతీయ ఉత్తమ కథేతర చిత్రం అవార్డును సాధించింది. షాజీ చేసిన ప్రతి సృజనాత్మక ప్రయత్నం కళ నాణ్యత పరంగా అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పింది. షాజీ కరుణ్ చలనచిత్ర కళాభివృద్ధికి పాటుపడిన దార్శనికుడు కూడా. సినిమాలు తీయడానికి మాత్రమే పరిమితమైతే సరిపోదు. సినిమా కళని, ముఖ్యంగా మలయాళ సినీ కళని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే విజన్తో షాజీ చేసిన నిర్విరామ కృషి అంచనాకు అందేది కాదు.
నిజానికి మలయాళ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అంతటి గౌరవం ప్రఖ్యాతి రావడానికి షాజీ కరుణ్ చేసిన కృషి ఆయన దీర్ఘదృష్టే కారణమనడంలో అతిశయోక్తి లేదు. షాజీ కరుణ్ 1976 లో కేరళ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో అధికారిగా చేరారు. సినీ కళ పురోగతికి ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు పథకాల విషయంలో షాజీ అందించిన సేవలు అమూల్యమైనవి. అయితే ఫిల్మ్ మేకింగ్ పై దృష్టి మరల్చి ఈ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడమీ అధ్యక్షుడిగా మలయాళ సినీ రంగ పురోగతికి నిర్మాణాత్మక కృషి చేశారు. దేశంలోనే తొలి అధికార అకాడమీ ఇది. దీని ఏర్పాటుకు విధి విధానాల రూపకల్పనకు షాజీ చూపిన చొరవ మార్గనిర్దేశనం ఇప్పుడు మలయాళ సినీ పరిశ్రమ విశ్వవ్యాప్తికి ఆలంబనగా నిలిచాయి. అంతేకాదు 1998-2001 వరకు షాజీ కేరళ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్కు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా పనిచేసి చలనచిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలిచారు. షాజీ కరుణ్ జీవిత విశేషాలకు సంబంధించిన మరిన్ని విశేషాలను భారతీయ సినిమాలో తెలుసుకునే ముందు మరో చిన్న విరామం తీసుకుందాం.